తర్వాత వారికి వారిపైన ఒత్తిడి చేయడం వలన వారిని ఎటువంటి పైలట్ ప్రాజెక్ట్ కానీ, ఎటువంటి బేసిక్ ఇక్కడ గ్రౌండింగ్ కానీ, ఎటువంటి ఒక సింగిల్ సెంటర్ కానీ ఏదైనా స్థాపించకుండా, అలాగే ఎక్కడెక్కడ పెట్టాలి అన్న విషయం కూడా తేల్చక ముందే ఆంధ్రప్రదేశ్లో 6 చోట్ల పెట్టారు. 6 చోట్లు పెట్టాలని నిర్ణయించినట్టు రాసుకున్నారు. కానీ 6 చోట్ల నిర్ణయం జరగక ముందే ఈ 375 కోట్లు మన గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది. అది ఆ స్పీడు, ఆ తక్కువ టైంలో వెళ్ళిపోవడం, అదంతా కూడా ఆ దురుద్దేశము, ఆ కుట్రపూరిత వ్యవహారం కనబడుతుంది. అదంతా జరగడానికి ప్రోత్సాహం, ప్రోద్బలం, ఒత్తిడి పైన జరగడం అనేది క్లియర్గా కనబడుతుంది. ఆఫీసర్ల పైన ఒత్తిడి జరిగింది, వాళ్ళు చేశారు పైలట్ ప్రాజెక్ట్. వాళ్ళు ఎందుకు అక్యూజ్ అవుతారు? వాళ్ళు విట్నెస్ రాశారు కదా, మా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కదా, అంటే రాశారు. మాకు ఇష్టం లేదు అయినా చేస్తున్నారని రాస్తే ఎలాగవుతారని, ఇష్టం లేదు గవర్నమెంట్లో రిలీజ్ చేయడానికి వీలు లేదు, ఇది పద్ధతి కాదని రాశారు కదా. అక్కడ ఒక మనిషిని అపాయింట్ చేసి ఇక్కడ నువ్వు ఇచ్చాయని చెప్తున్నప్పుడు వాళ్ళు అది 371 బ్రేకప్ మీకు చెప్పడం జరిగింది. సో 241 క్రోర్స్ ఇస్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. సో ఈడీ కూడా, ఈడీ అరెస్ట్ చేసిన వ్యక్తులు వివరాలు అది కూడా. ఈడీ హ్యాజ్ అరెస్టెడ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ 14th March, ఎలియాస్ సుమన్ బోస్, ఎక్స్ఎండి ఆఫ్ సీమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్. వికాస్ కన్విల్కర్ అనే వ్యక్తి, ఆయన ఏదో ఇప్పుడు బయట వీడియో చెప్తున్నాడట, ఆయన ఇక్కడ అక్యూజ్డ్, 2 మంత్స్ జైల్లో ఉన్నాడు. ఈడీ వాళ్ళ కస్టడీలో 2 మంత్స్ ఉన్నాడు, జ్యుడిషియల్ కస్టడీలో ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత. డేట్స్, సిఐడి అరెస్టెడ్ డేటు 10/12/2021, రిలీజ్డ్ 18/1/2022. వికాస్ కన్విల్కర్ డిజైన్ టెక్ ఆయన. అలాగే ఈడీ అరెస్ట్ చేసినప్పుడు, వికాస్ కన్విల్కర్ గారిని ఈడీ అరెస్ట్ చేసినప్పుడు 10/3/2023, రిలీజ్డ్ 12/5/2023. ఈడీ ఇప్పటి వరకు అటాచ్ చేసిన అమౌంట్ 32 క్రోర్స్. ఈజ్ ద మెయిన్ రిసీవర్ ఆఫ్ దిస్ అమౌంట్, 32 క్రోర్స్. అలాగే పీవీఎస్పి అని చెప్పి ఏదైతే 241 కోట్లు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అన్నాం, దానినే స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మార్చారు. అక్కడ వారికి వారికి కుదరక ఒక మనిషి తప్పుకోవడం, ఇక్కడ ముకుల్ అగర్వాల్ అనేది హెడ్గా ఉంటూ పీవీఎస్పి అనే ఒక షెల్ కంపెనీ 241 క్రోర్స్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఒక దగ్గర ల్యాండ్ అయింది. స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మార్చి ఆ కంపెనీకి వీళ్ళు కంటిన్యూ చేశారు. ఎస్, సీమెన్స్ వాళ్ళ మెయిల్ టు ద సిఐడి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ విజిట్ టు యువర్ ఆఫీస్, అవర్ అడ్రస్ సబ్మిట్. సేమ్ అంటే సీమెన్స్ ఏదైతే క్లారిఫై చేశారో వాళ్ళు పంపిన మెయిల్, ఇది సీమెన్స్ వాళ్ళు పంపిన మెయిల్. ద సీమెన్స్ ఓన్లీ ఆఫర్డ్ ఇన్ కైండ్ గ్రాంట్ డిస్కౌంట్ బట్ నాట్ ఇన్ కైండ్ కంట్రిబ్యూషన్ మనీ. మనీ అనేది మేము ఎక్కడ పెట్టలేదు అని అని చెప్పినారు అనమాట. సీమెన్స్ ఇంకా క్లారిఫై చేసింది ఏంటంటే, సుమన్ బోస్ ఎండి అనే ఆయన షెల్ కంపెనీస్తో ఇన్వాల్వ్ అయ్యాడు. సీమెన్స్ గ్లోబల్ టీమ్ వచ్చింది, వాళ్ళు వచ్చి చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా కన్క్లూడ్ చేసి వెళ్ళారు వాళ్ళు క్లియర్గా. సో ఇప్పుడు ఏదో మేము కూర్చొని ఇక్కడ గుంటూరులో ఏదో చేసేస్తున్నాం అని కాదు, ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ యునో వైడ్ ర్యామిఫికేషన్. హవాలా మెథడ్ అని కూడా, ఇన్వెస్టిగేషన్ డన్ బై సీమెన్స్ గ్లోబల్ టీమ్ ఆల్సో ఫౌండ్ మెసేజెస్ ఇన్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆఫ్ సుమన్ బోస్ రిగార్డింగ్ అన్క్వాంటిఫైడ్ మనీ బీయింగ్ డెలివర్డ్ బై హవాలా టు మెథడ్ ఇన్ పూణే అండ్ హైదరాబాద్. ఇది డీజీజీఐ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి సైఫరింగ్ ఆఫ్ ఫండ్స్ త్రూ
షెల్ కంపెనీస్ అండ్ ఫేక్ ఇన్వాయిసెస్ అని వాళ్ళ ఫైండింగ్స్తో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ చేసిన ఫైండింగ్స్తో సీమెన్స్ గ్లోబల్ టీమ్ది మ్యాచ్ అవుతుంది. ఇటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఆధారాలు ఎస్టాబ్లిష్ అవే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ అయ్యాయి వన్ బై వన్. ఇవన్నీ డేట్స్తో సహా చెప్పమంటే చెప్తాం. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏ రోజు నుంచి అయింది, ఈ ఇప్పుడు 2023 వరకు ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయి. అలాగే ఏసీబీ కోర్టు కూడా చాలా టైం స్పెండ్ చేసి ఇచ్చిన ప్రాథమిక ఆధారాలను అన్నింటినీ కూడా వారి ముందు పెట్టిన తర్వాత రెండు వైపుల వాదనని క్షుణ్ణంగా విని సఫిషియంట్ టైం రెండు వైపుల వాదనకి ఇచ్చి అంతా అయిన తర్వాత రిమాండ్కి వారు నిర్ణయించారు. ఆ రిమాండ్ అనేది ఒక జ్యుడిషియల్ కస్టడీగా దానిని మేము మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ అలాంటివి పీటీ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అది ఎందుకంటే సిఐడిలో అదర్ కేసెస్లో సేమ్ ముద్దా ఉన్నారు కాబట్టి అది కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అట్లాగా సో నోట్ ఫైల్స్ ఆఫ్ ఆఫీసర్స్, ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే ప్రెషర్ గురయ్యి వాళ్ళు నోట్ ఫైల్స్లో ఏమేమి రాశారు అన్నది ఇన్వెస్టిగేషన్లో పటిష్టంగా క్షుణ్ణంగా వాటిని రికార్డ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా. అలాగే ఫైల్స్ మిస్సింగ్ అనే విషయానికి వస్తే అది కూడా కొద్దిగా డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫైల్స్ మిస్సింగ్ అంటే చూడండి, జియోస్ కార్పొరేషన్ని ఫామ్ చేసినందుకు అలా ఇనిషియల్ జియోస్ ఉన్నాయి. ఆ జియోస్కి సంబంధించిన నోట్ ఫైల్స్కి మేము 21లో వెళ్ళినప్పుడు ఆ జియోలు ఫామ్ చేసిన నోట్ ఫైల్స్ మిస్సింగ్ అయితే తర్వాత జియోలో ఈ జియోలు తాలూకా మెన్షన్ ఉంటుంది కదా జియో కాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 జియోస్ ఉంటాయి, 4 and 5 ఫర్ ఎగ్జాంపుల్ జా. సో 4, 5, 8 అని 3 జియోస్ ఉన్నాయి. 4 and 5 గురించి 8లో ఉంది. జియో నంబర్ 4 అంటే కార్పొరేషన్ ఫామ్ చేయడానికి, 5 అంటే దాని ఈ సిమెంట్స్తో అగ్రిమెంట్ వెళ్ళటానికి. తర్వాత 8లో ఈ 4 గురించి 5 గురించి మెన్షన్ ఉంది. ఆ ఆధారాలు తీసుకొని మేము వెతికి మళ్ళీ ఆఫీసర్స్ తాలూకా నోట్ ఫైల్స్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో కొన్ని చోట్ల ఫైల్స్ని డెలిబరేట్గా మిస్ చేయడం అనేది కనబడుతుంది. ఎవరైనా అవ్వచ్చు దానికి కారణం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఈడీ ట్వీట్స్ హ్యావ్ బీన్ కవర్డ్. సో మోస్ట్ ఆఫ్ మేము క్లారిఫై చేయదలుచుకున్నవన్నీ క్లారిఫై చేసాం. సో చెప్తున్నాం కదా, అవును, నిధులు ఎందుకు విడుదల చేశారు, ఏ పరిస్థితుల్లో విడుదల చేశారు, ఎవరి ఒత్తిడిపైన విడుదల చేశారు అన్ని స్పష్టంగా ఇక్కడ రాసి ఉన్నాయి. వారు చేయమని వాళ్ళకి నోటింగ్స్ 13 చోట్ల